ఈరోజు దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషనల్ అతిపెద్ద ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ బైజూస్ తో ఒప్పందం చేసుకోవడం జరిగింది నిజంగా శ్రీమంతులు మాత్రమే శ్రీమంతుల పిల్లలు మాత్రమే ప్రతి ఏటా 24000 రూపాయలు ఖర్చు చేస్తే తప్ప అందుబాటులోకి రాని ఈ బైజూస్ యాప్ ఇవాల పేద పిల్లలకు మీ జగనన్న ద్వారా ఉచితంగా వస్తా ఉంది అన్న నిజం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా 8వ తరగతిలోకి అడుగు పెట్టబోయే ప్రతి చిన్నారికి కూడా ప్రతి పిల్లడికి కూడా 8వ తరగతిలో అడుగు పెట్టిన వెంటనే ఈ సెప్టెంబర్ మాసం నుంచి అంటే 2 నెలలు 3 నెలలు తిరక మునిపే ఈ సెప్టెంబర్ మాసం నుంచి అక్షరాల 12000 రూపాయలు పైచిలకు ఖర్చయ్యే ఒక ట్యాబును కూడా ఉచితంగా ఆ పిల్లలకు ఇచ్చే కార్యక్రమం తద్వారా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసే కార్యక్రమం మీ జగనన్న ప్రభుత్వం చేసే వారమేనా ఎగ్గొట్టే ఆలోచనే ఉన్న ప్రభుత్వమే అయితే అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా విమర్శలు చేసి ఈ చంద్రబాబు నాయుడు గాని ఈ దుష్ట చతుష్టయంలోని రామోజీరావు గాని ఆంధ్రజ్యోతి గాని ఈ టీవీ 5 గాని ఇలాంటి దుష్ట చతుష్టయం అంతా కూడా ఇటువంటి నిజాలు ఏ నాయడైనా కూడా చెప్పే ధైర్యం నిబద్ధత వీళ్ళకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో బైజూస్ యాప్ ద్వారా వీడియోలు యానిమేటెడ్ బొమ్మలతో 4వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు వాళ్ళందరికీ కూడా మరింత సులభంగా మరింత సమగ్రంగా అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాల రూపకల్పన జరుగుతూ ఉంది సిబిఎస్ఈ తో అనుసంధానించిన బైజూస్ కంటెంట్ రేపటి సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తో వాటినంది కూడా అనుసంధానించి అందించబోతా ఉన్నాము ప్రతి పిల్లడికి కూడా ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతిలోకి అడుగు పెట్టబోయే ప్రతి పిల్ల ప్రతి విద్యార్థికి కూడా అంటే దాదాపుగా 4.7 లక్షల మంది పిల్లలకు 8వ తరగతిలో అడుగు పెట్టబోతా ఉన్న ప్రతి పిల్లడికి 500 కోట్ల రూపాయలతో ఒక్కొక్కరికి దాదాపు 12000 విలువ చేసే ఒక ట్యాబును మనందరి ప్రభుత్వం ఉచితంగా ఈ సెప్టెంబర్ మాసంలోనే అందించబోతా ఉన్నాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను దీనివల్ల జరిగే మంచి ఏమిటో తెలుసా 8వ తరగతిలోకి అడుగు పెట్టబోతా ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఆ ట్యాబ్ అందుబాటులోకి వస్తుంది బైజూస్ కంటెంట్ ఎడ్యుకేషనల్ కంటెంట్ అంతా కూడా ట్యాబ్ లో ఉంటుంది ఆ ట్యాబ్ ద్వారా యానిమేటెడ్ చిత్రాలతో సులభంగా అర్థమయ్యే విధంగా చదువులు ఆ పిల్లలకు అందుబాటులోకి వస్తారు ఈ పిల్లలందరూ కూడా 2025 మార్చిలో 10వ తరగతి సిబిఎస్ లో ఇంగ్లీష్ మీడియం లో వీళ్ళంతా కూడా 10వ తరగతి పరీక్షలు రాస్తారు ఆ 10వ తరగతి పరీక్షలు రాసే ఆ పిల్లలకు చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం బైజూస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కలిసి ఆ పిల్లలను సన్నద్ధం చేసేందుకు ఇంత గొప్ప కార్యక్రమానికి నడుం బిగించాం ఈ ట్యాబ్స్ దాదాపుగా 12000 రూపాయలు ఖర్చయ్యే ఈ ట్యాబ్ 8వ తరగతిలో ప్రవేశించబోయే ప్రతి పిల్లాడికి కూడా ఈ ట్యాబ్ అందుబాటులోకి వస్తుంది ఇక మీదట 8వ తరగతిలోకి ఎంటర్ అయ్యే ప్రతి పిల్లాడికి కూడా ఒక నిరంతర ప్రక్రియగా ఒక నిరంతర కార్యక్రమంలా 8వ తరగతి అడుగు పెట్టిన వెంటనే ఆ పిల్లలకందరికీ కూడా విద్యా కానుకతో పాటు 12000 రూపాయలు దాదాపుగా విలువ చేసే ట్యాబును కూడా ఆ పిల్లలకు ఇచ్చే కార్యక్రమం
జరుగుతుంది అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అంతే కాకుండా పిల్లల జీవితాలను నిజంగా కూడా మార్చే కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాబోయే రోజుల్లో డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలను బోధించే విధంగా ప్రతి క్లాస్ రూమ్ లోను టీవీ లేదా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసే దిశగా నాడు నేడులో భాగం చేస్తూ అడుగులు ముందుకు వేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి క్లాస్ రూమ్ లోను డిజిటల్ బోర్డులు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. సరే, బ్రహ్మాండంగా ఉంది. మొన్న బైజోస్ అనే ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీతో ఈ సదువురాని పప్పు జగన్మోహన్ రెడ్డి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏంది ఆన్లైన్ ఎడ్యుకేషన్? ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈరోజు మేము అడుగుతున్నాం, చదువురాని పప్పు నీకు ఏమి తెలుసని, నీకు ఏమి తెలుసని నువ్వు పోయి ఆ కంపెనీతో టైప్ చేశావు? ఈరోజు నేను అడుగుతున్నా, బైజూస్ అనే కంపెనీ ఈజ్ అ లాస్ మేకింగ్ కంపెనీ, ఇట్స్ ఎ స్టార్ట్అప్, 3-year or 4-year-old స్టార్ట్అప్ విచ్ బికేమ్ ఎ లిటిల్ ఫేమస్, స్టార్టెడ్ ఎర్నింగ్ ఎ లిటిల్ రెవెన్యూ ఓన్లీ డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్. గాట్ ఇట్? వి కేమ్ టు నో అబౌట్ బైజూస్ ఓన్లీ డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్. కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ అడ్వర్టైజ్ చేసి బైజూస్ 10 మందికి తెలిసింది. దాని ముందర ఆ కంపెనీ ఎవరో కూడా ఏందో కూడా ఎవరికి తెలియదు. 2,000 కోట్ల లాస్ లో ఉండే కంపెనీ. ఈరోజు ఆ కంపెనీ ఐపీఓ వస్తుంది, షేర్స్ రిలీజ్ చేయబోతా ఉంది పబ్లిక్ కి. ఈ ఐపీఓలో ప్రపంచమంతా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో టైఅప్ అయ్యామని చెప్పుకునేదానికే ఈ ప్లాను. వాళ్ళు ఐపీఓ సబ్స్క్రైబ్ అయ్యేదానికైనా మీరు ఈ టైఅప్ చేసిందని అడుగుతున్నా. కరికులం అన్నారు, కరికులం మా చదువులేని పప్పుకి అర్థమవుద్దో లేదో, పాఠ్య ప్రణాళిక, పాఠ్యాలు చెప్పే ప్రణాళిక అంటాం కరికులం. బైజూస్ వాళ్ళు ఎవరయ్యా కరికులం చేసేదానికి? వాళ్ళకి ఏం సంబంధం? కరికులం అంటే ఏంది? ఒక సబ్జెక్ట్ లో ఏమేమి చేర్చాలా, ఏమేమి పిల్లలకి పాఠాలు చెప్పాలనేది కరికులం. బైజూస్ వచ్చి కరికులం ఫిక్స్ చేస్తుందంట. ఎన్సీఆర్టీ ఏం చేస్తుంది? ఎన్సీఆర్టీ అంటే ఏంది? నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. అదే స్టేట్ లో కూడా ఒక ఏజెన్సీ ఉంది. సరే, అవి కూడా పక్కన పెడదామండి. ఈ చదువురాని పప్పు ఏమైనా టీచర్లతో ఏమన్నా మాట్లాడాడా? టీచర్ ఫెడరేషన్స్తో ఏమన్నా డిస్కస్ చేశాడా? వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్. చదువు చెప్పే స్టేక్ హోల్డర్స్ ఎవరు? అయ్యోర్లు, ప్రొఫెసర్స్, యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు, మేధావులతో కూర్చొని మీరు ఏమైనా డిస్కషన్ పెట్టారా? సస్సేమరా? లేదు. క్యాబినెట్ సబ్ కమిటీ ఏమన్నా వేశావా? లేదు. వచ్చారు, సంతకాలు పెట్టారు అంటే నువ్వు నీకు నచ్చేస్తే నువ్వు చేసేస్తావా, ఎవరితో డిస్కస్ చేయవా అని అడుగుతున్నా. సరే, నువ్వేమన్నా చదువుకున్నాడివా? అది లేదు. సరే, నీకు చదువు రాదు, చదువు రాని పప్పువి. 10 మందిని అడగవయ్యా. ఏంట అబ్బాయి ఇదే? ఇదేందో బైజూస్ వాళ్ళు వచ్చారు, వీళ్ళేందో ఆన్లైన్ లో పెడతారంట అని అడుగు. తప్పేముంది? దానికి ఎందుకు కోపం? ఎందుకంటే నువ్వు పప్పు కం తుప్పు, నీ బ్రెయిన్ ఒక తుప్పు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తావు. ప్రజలేమనుకుంటున్నారు? జనాల్ని ఒకసారి అందరితో మాట్లాడి చర్చిస్తామనే ఆలోచన కూడా లేదు. అసలు ఇంకో విషయం, సత్యబాబు, అసలు అతనికి సబ్జెక్టే తెలియదు పాపం. సత్యబాబు, డిడ్ యు ఈవెన్ మీట్ ద బైజూస్ గైస్?
Did you meet the Baijus team? As education minister, did you meet the Baijus team? Did you hold extensive talks with them? At least did you know that such an agreement has been made? Being the education minister, were you aware? 200% no, 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 no. Because you were not involved in the process. Okay. Sare. Baijusu. Endu diskunam. Vedanta undi. Vedanta ne company undi. Khan Academy undi. Yem bilimiki natchala. Enduku natchaleda. Vedanta online classes live. Vedanta has online classes which are live under live teaching untundi. Baijus vachesi recorded. Sare. మాకేంటి అనగానే బైజూస్ వాడు ముందరకు వచ్చాడు అనుకుంటున్నావు కాబట్టి బైజూస్కి వచ్చారు. సరే అది కూడా పక్కన పెడదామాయా. ఇప్పుడు నేను అడుగుతున్నా ఒక సింపుల్ క్వశ్చన్, ఓ మనం కారు కొనుక్కోవాలంటే ఆడిపోతాం మనం కారు కొనుక్కోవాలంటే కంపెనీ డీలర్ దగ్గరికి పోయి కొంటాం అంతే కదా. కంపెనీ డీలర్ దగ్గరికి పోయి మనం బేరం చేసుకొని కారు కొనుక్కుంటాం. డ్రైవింగ్ స్కూల్ వాడి దగ్గరికి పోయి కారు కొంటామా? కొంటావా? డ్రైవింగ్ స్కూల్ వాడి దగ్గరికి పోయి కారు కొనుక్కునే దానికి డ్రైవింగ్ స్కూల్ వాడితో పోయి చర్చిచ్చి వాడితో బేరం చేస్తావా? డీలర్తో బేరం చేస్తావా? ఈరోజు నేను అడుగుతున్నా ప్యాడ్స్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్యాడ్స్. అసలు విషయం ఆడుంది. ప్యాడ్స్ ఎవరితో డిస్కస్ చేయాలా? ఇంత వాల్యూమ్ అంటే ఇన్ని ప్యాడ్లు కొంటున్నప్పుడు సచ్ ఎ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ప్యాడ్స్ ఇస్ బీయింగ్ బాట్, విత్ హూమ్ విల్ యూ నెగోషియేట్? యూ విల్ నెగోషియేట్ విత్ ద మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ద ప్యాడ్, యూ విల్ గెట్ అ బెటర్ రేట్. అంతే కదా. ఇప్పుడు మనం ప్యాడ్లు కొనాలనుకున్నాం ఒక 2 లక్షల ప్యాడ్లో, 3 లక్షల ప్యాడ్లో, డిపెండింగ్ ఆ వాల్యూమ్ని బట్టి మనం ఎవరితో మాట్లాడతాం? యూ విల్ స్పీక్ టు ద మ్యానుఫ్యాక్చరర్. మ్యానుఫ్యాక్చరర్తో మనకు పనిలే. బైజూస్ కంపెనీ ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ చేస్తుండే. నాకు తెలిసి ప్యాడ్స్ అంటే హెచ్సిఎల్, 20 రెప్యూటెడ్ కంపెనీస్, విప్రో, రెప్యూటెడ్ కంపెనీస్ లైక్ దిస్, వాళ్ళని మాత్రం మీరు టచ్ చేయరు. ఎందుకు? టింగ్ అప్పం వాళ్ళు ఈరు కాబట్టి. మేము అడుగుతున్నాం ఏంది ఇది, ఏం జరుగుతుంది? ఆన్లైన్ క్లాసుల్లో 3 గంటలు 2 గంటలు అని చెప్పావు, ఏ టైంలో పెడతావు? ఆ టైంలో కరెంట్ ఉండదు, జనరేటర్లు ఏమైనా పెడుతున్నావా ఆన్లైన్ ఎడ్యుకేషన్కి? దీనికి ఖర్చు ఎంత అవుతుంది? అసలు టెండర్ పెట్టావా లేదా? పెట్టారా టెండరా? టెండర్, ఈ టెండర్ ఏమైనా చేశారా? పేపర్లు వేసారా? లేకపోతే పేపర్లు వేసే రోజులు కావదు కాబట్టి మీరేమైనా వెబ్సైట్లో పెట్టారా?